ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన న్యూస్ ఏదైనా ఉందంటే అది నందితా శ్వేత గురించే. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా విడుదల తర్వాత నందితా శ్వేత పేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రేక్షకులకు సైతం పెద్దగా పరిచయం లేని ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రేక్షకుల మనసులోని తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మన్నలను అందుకుంటోంది. ఇందులో ఒక బలమైన పాత్రలో నటించిన నందితా శ్వేత నటనకు ప్రేక్షకుల ఆదరణ లభించిందని అంటున్నారు. ఇక ఫిలిం ఇండస్ట్రీ సైతం ఈ బ్యూటీ టాలెంట్ను గుర్తించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం నందితా శ్వేతను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఎక్కడికి పోతావు చిన్నవాడలో తన నటన చాలా బాగుందని నందితా శ్వేతకు అల్లు అర్జున్ స్వయంగా చెప్పడం ఈ బ్యూటీని నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఇదే సరైన అవకాశంగా భావించిన నందితా శ్వేత తనతో నటించాలని మనసులోని మాటను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్గా అంటే దాదాపు మరో 3 చిత్రాల వరకు ఆ ఛాన్స్ లేదు. అందుకే తన తమ్ముడు అల్లు శిరీష్ మూవీలో నందితా శ్వేతకు అవకాశం ఇప్పించినట్లుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని హీరోయిన్స్లో చాలా తక్కువ మందికి నటన వచ్చు. అందులో ఒకరిగా నందితా శ్వేతను అల్లు అర్జున్ గుర్తించడం విశేషం. మెగా ఫ్యామిలీ ప్రశంసలు పొందిన హీరోయిన్కి ఇండస్ట్రీలో ఆఫర్స్ అనేవి వెతుక్కుంటూ వస్తాయని అంటున్నారు. అల్లు శిరీష్ మాత్రమే కాకుండా సాయి ధరమ్ తేజ్ మూవీలో సైతం నందితా శ్వేత హీరోయిన్గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా అల్లు అర్జున్ ఫోన్ కాల్ మహిమ అని నందితా శ్వేత అనుకుంటోంది. త్వరలోనే నందితా శ్వేత హీరోయిన్గా నటించే మెగా హీరోల మూవీల లిస్టు బయటకు రానుందని అంటున్నారు.